ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డు కల్తీ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగబోతోంది. దీంతో ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిట్ దర్యాప్త, సిబిఐ విచారణ లేక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తుందా? అసలు లడ్డు కల్తీ వివాదంపై ఎవరి డిమాండ్ ఏంటి? ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతోంది? తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు ప్రకటనతో ప్రారంభమై అన్ని పార్టీల వ్యాఖ్యలు, ఆందోళనలతో లడ్డు కల్తీ అంశం రాజకీయ రంగు పులుముకొని కాకుపుట్టించింది. ఒక దశలో సీఎం, మాజీ సీఎంల మధ్య పొలిటికల్ ఫైట్ జరిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలో లడ్డు కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం, ఆపై కీలక వ్యాఖ్యలు చేయడంతో లడ్డూ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. శ్రీవారి లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో 3 రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి ప్రకటనలతో భక్తుల మనోభావాలకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ జరిగిందనేందుకు ఆధారాలు ఏమున్నాయని క్వశ్చన్ చేసింది. అటు టీటీడీ తరపున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ్ లూత్రా, కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టు భావిస్తున్నామని, లడ్డూ నాణ్యతపై భక్తులు కూడా ఫిర్యాదు చేశారని సుప్రీంకోర్టుకు తెలిపారు. కానీ కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, టీటీడీ వాదనపై స్పష్టత కావాలని కోరింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్నాక విచారణను నేటికి వాయిదా వేసింది. దర్యాప్తు సిట్తో కొనసాగాల లేక స్వతంత్ర సంస్థతో చేయించాలా అనే దానిపై సొలిసిటర్ జనరల్తో మాట్లాడి నిర్ణయిస్తామంది సుప్రీంకోర్టు. దాంతో అధికార ప్రతిపక్షాలతో పాటు అందరి చూపు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వైపడింది. సిట్ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, సిబిఐ విచారణకు మొగ్గు చూపుతుందా లేక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా అనేది సస్పెన్స్గా మారుతోంది. వాస్తవానికి తిరుమల లడ్డు కల్తీ ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక విచారణకు అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. సిబిఐ చేత విచారణ చేయించాలన్నారు వైసీపీ, కాంగ్రెస్ నేతలు. అయితే అనేక పరిణామాల నేపథ్యంలో సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సిట్ విచారణను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనప్పటికీ ఇవాల్టి తీర్పును బట్టి ముందుకు వెళ్లాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా దుమారం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.